కనిపించిన ఆటలు ఇక మీరు తయారున్నట్టే కానులా ఎప్పటి లెక్కన ఇయ్యలో కూడా మంచి మంచి పుచ్చట్లు పట్టుకొచ్చినలా చూద్దాం పారి ఈ తేపకి ఎండలు గడ్డి కొట్టేటట్టున్నాయి కానులా ఇక అట్లా మాగమామ చెల్లిందో లేదో ఇట్లా అందుకున్నట్టే ఎత్తన్నాయి నేను కొన్నదాకా చలి కూడా మంచిగా పెట్టావు రాక వశం కానీ బయటకు రానియక పాయ ఏమారా ఎప్పుడు మాగుతుందా అని ఎదురు చూసినట్టే ఉన్నాయి కా ఈ ఎండలు ఏ ఊర్లకి ఏం లేదు దగ్గర దగ్గర 40 డిగ్రీలు ఎండ రాకపోతున్నాయని వాతావరణం చాకొల్ల అంటున్నారు. ఎప్పుడైనా గానీ శివరాత్రి దాకా జరంత సల్లసల్లగానే ఉంటుండే ఈ వెనకటి పెద్దలు అనపోదురా శివరాత్రికి శివ శివ అనుకుంటే చలిపోతుంది అని చెప్పేటోళ్ళు. కానీ తాపగా సామెత అక్కడికి వచ్చేటట్టే లేదు గానులా. నిన్నటి సందే జోరుగా దంచుతున్నాయి ఎండలు, షిట్ ఎండలు షిట్ట షిట్ట కొడుతున్నాయి అని అంటున్నారు. కరోనా పురుగు పాడు కానీ ఎడు కాకుండా ఏవట కానులా జరంత జరంత తగ్గుబాటు అవుతుందన్న ఇళ్ళకే మళ్ళొక్క పరిగారు కాబట్టి ఇక మళ్ళీ మున్పటి లెక్కనే పండుగలు జాతరలు ఇట్లా అన్ని వాయిదా పడేటట్టే ఉన్నాయి. గట్లనే మన ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క జాతర కూడా వాయిదా పడ్డదట్టునులా. మరి ఏమైంది ఏం కదా ముచ్చటంగా అరుచుకున్నాం పారే. ఇక నిన్నటి ఐతారం నాడు అక్కడ ఉండే ఎండోర్మెంట్ ఆఫీసులో కొలుగులు చేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందట. ఇక గట్లనే ఇయ్యలాడుతుంది 21 రోజుల దాకా ఈ జాతరను బంద్ పెడుతున్నామని ఆ గుడి ఈవో రాజేంద్రం సారానికి వచ్చిండు. తమిళనాడులో ఓట్ల పండుగ జోరు అందుకునే ఇళ్లకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సారు 3 రోజులసారి జోరుగా ప్రచారం చేస్తుండు. ఇక ర్యాలీలో సభలలో సందడి చేసినే కాదు బడి పోరగాళ్లతోని పాటలల్లో పాడగలుగుతాడు ఆటలల్లో ఆడగలుగుతాడు. ఇక మొత్తానికైతే తమిళనాడు ఎన్నికలకు 49 ఏళ్ల యువ నాయకుడు రాహుల్ గాంధీ సార్ మస్తు ప్రచారం చేస్తుండులా. ఏ సార్ చేసిన ప్రచారం వీడియోలు కాంగ్రెస్ కార్యకర్తలలో జోరుగా వైరల్ అవుతున్నాయి. రాహుల్ సార్కు తమిళ ప్రజలకు ఘన స్వాగతం పలికిర్రు. ఇక అట్లనే ఓ తాడ తాడి ముందలు తినకుండా ముందడిపోయిండు సారు. ఇలా కన్యాకుమారిలో ప్రచారం చేసుకుంటా తమిళ ప్రజలు తప్ప మిగతాళ్లతోని తమిళనాడు నడిపించుడు గానే కాదని అనుకొచ్చిండు. ఇక ఎన్నికలలో కూడా ఈ ముచ్చటినే ముందడ పడుతుందని అంటుండు కదా. సాధారణ వ్యక్తులకు ఇచ్చే కార్యంలో ముందాటి వ్యక్తిగా మోడీ సార్ కోవాక్సిన్ టీకా అని చేసారు. ఇక మోడీ సార్ ఈ టీకా వేసుకున్న ముచ్చట్ను ట్విట్టర్ పిట్టగుట్లేండుల్లా. భారతదేశంలో కరోనా పురుగు అన్నదే లేకుండా వేసేటందుకు అందరు తప్పకుండా టీకా వేసుకోవాలని మోడీ సార్ పిలుపునిచ్చిండు. ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేద ప్రధాని మోడీ సార్కు ఇలా టీకా వేసింది. టీకా ఇచ్చిన నివేదక మోడీ సార్ మాతో మాట్లాడిందని మురిసి ముప్పందం అవుతుంది. మరి ఇంతటితో ముచ్చట్లాగా అయిపోయినాయి. ఇరే మళ్ళా గిరే అలా ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరు. TS24 న్యూస్.